వెల్కమ్ టు కత్తివారి ఛానల్. నేను మీ సుజిత. ఇక్కడ నేను ఎగ్స్ అయితే ఉడికించుకున్నాను. చూడండి, 3 ఎగ్స్ అయితే ఉడికించుకున్నాను. ఇవి చల్లారేలోపు మనం పిండి కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు శనగపిండి అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నాను. నాకు భయం సాల్ట్, శనగపిండిలో సాల్ట్ ఉంటుంది కదా, అందుకే కొంచెం వేస్తున్నాను సాల్ట్ కూడా. సోడా, వంట సోడా, ధనియాల పొడి, గరం మసాలా. ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుందాము. అన్నీ కలిసేటట్టు కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎగ్ బోండా వేయడానికి సరిపడేటట్టు మనము వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎగ్ బోండా మనకి క్రిస్పీగా రావడానికి 2 స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నాను. 2 స్పూన్లు బియ్యం పిండి వేసాను. ఈ బియ్యం పిండి కూడా బాగా కలిసేటట్టు కలుపుకుందాము. ముందు వేయడం మర్చిపోయానండి నేను, అందుకోసం ఇప్పుడు వేసాను. ఇక్కడ పిండి చూసారా, మనము ఎగ్ బోండా వేయడానికి సరిపోయేటట్టు ఇలా కలుపుకోవాలి పిండిని. మనము మిర్చీలు వేసుకుంటాం కదా, మిర్చి బజ్జీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అలానే ఈ ఎగ్ బోండాకి కూడా కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాము. ఎగ్స్ ముందుగానే ఉడికించుకున్నాను, నేను ఉడికించి పెట్టుకున్నాను 3 ఎగ్స్. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బోండా. ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఎగ్గుని ఇందులో ముంచి మనము ఎగ్ బోండా వేసుకోవాలి. ఇప్పుడైతే అన్నీ వేసేసాను నేను, ఇంకా నాకు ఇంత పిండి మిగిలింది. వేశాక వెంటనే కదిలించకుండా 1 నిమిషం తర్వాత తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. బాగానే తీసుకోవాలి.
మనకి అన్నీ రెడీ అయిపోయినాయి. తీసుకుందాం ఇక. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎగ్ బోండా. ఎగ్ బోండా రెడీ అయిపోయింది. ఇట్లా ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్నాము. ఇలా ఉల్లిగడ్డలు పెట్టుకొని తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. పక్కన ఇలా సన్నగా కట్ చేసుకున్నాం. ఇక్కడ చూసారా, మా మిత్ర కూడా వెయిట్ చేస్తున్నాడు అనమాట ఎగ్ బోండా కోసం. ఇక్కడైతే ఆల్రెడీ మా బాబు దామా. ఎగ్ బోండా కావాలి నీకు? కాలుతుంది నానా, కాలుతుంది. కాలుతుంది కన్నయ్య. చల్లారే దగ్గర కూడా ఆగిలైపోతుందండి మా మిత్ర, చూసారు కదా. కాలు తిన్న కన్నయ్య, మెల్లగా తిను. తిన్నావా? బాగుందా? ఈవినింగ్ స్నాక్స్గా మా మిత్ర కూడా రెండు ఎగ్ బోండాలు అయితే తినేసాడు. సూపర్ ఉన్నాయి. ఇలా ఉల్లిగడ్డ రంచుకొని తినాలి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎగ్ బోండా చేసుకోవడం చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలపండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.